అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో జరుగుతున్న భారత్ బంద్కు మద్దతుగా టీడీపీ, సిపిఐ, ఎస్ఎఫ్ఐ, సిఐటియు అనుబంధ సంఘాలు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్, సివిల్ సప్లై హామాలి యూనియన్, శ్రీరామిరెడ్డి వాటర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సిపిఐ గోపాల్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను దేశ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని మోదీ ప్రభుత్వం చూస్తున్నదని, అవసరమైతే మరోసారి ప్రాణత్యాగాలు చేసైనా విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కానిబోమని తెలిపారు. అలాగే గత 120 రోజులుగా ఢిల్లీలో 3 వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని రైతులు పోరాట దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేని స్థితిలో ఉందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతుకు శాపంగా మారిన 3 నల్ల వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామన్నారు. చట్టాలను రద్దు చేయాలని రైతులు ఇచ్చినటువంటి భారత్ బంద్ పిలుపునందుకొని వాళ్ళ కళ్యాణ దుర్గంలో సిపిఐ, తెలుగుదేశం, ఏఐఎస్ఎఫ్, ఏఐటియుసి అనేక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ టీ సర్కిల్లో పెద్ద ఎత్తున బంద్ చేయడం జరుగుతూ ఉంది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రైతులకు వ్యతిరేకంగా రైతు పంటలంతా కూడా కార్పొరేట్ చేతుల్లో పెట్టే విధంగా వ్యవసాయ చట్టాలను తీసుకుంటామని చెప్పింది. దీనిని నిరసిస్తూ మరి దేశవ్యాప్తంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులంతా కూడా 4-5 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇవాళ స్పందించి ఇవి రైతు వ్యతిరేక చట్టాలు, ఇది లోపభీష్టమైనటువంటి చట్టాలని చెప్పి దానికి స్టే ఇవ్వడం జరిగింది. అయినా కూడా నరేంద్ర మోదీ ఇవాళ హిట్లర్ లాగా ప్రవర్తించి నేటికి కూడా చట్టాలను రద్దు చేయాలి, మరి తక్షణం వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తాం. అదేవిధంగా మోదీ అధికారంలోకి వచ్చినటువంటి 7 సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా దాదాపు 38 సంస్థలు ఇవాళ అమ్మకానికి పెట్టారు, అమ్మేస్తూ ఉన్నారు, ఇవాళ ఈ మాటలకి ఇస్తూ ఉన్నారు. మరి ఇంత సిగ్గుమాలిన నిర్ణయాలు చేసినటువంటి బీజేపీని ఇవాళ సిగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళంతా కూడా ఇవాళ సమర్థిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి బీజేపీ తీవ్రంగా ద్రోహం చేసింది. విభజన హామీ రోజు రైతుల బంద్ మద్దతుగా ఈనాడు బంద్ చేస్తున్నటువంటి కార్మిక పార్టీలు అయినటువంటి సిపిఐ, సిపిఎంతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. అదేవిధంగా ఈనాడు 3 నెలలుగా అక్కడ ఢిల్లీలో పూర్తి స్థాయిలో మద్దతు బోరా పూర్తి స్థాయిలో బంద్ చేస్తుంటే ఇంతవరకు తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వానికి కొంచెం కూడా సింపుట్ కూడా లేదు. పూర్తి స్థాయిలో వాళ్ళు వ్యతిరేకం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా చెప్పినా కూడా వాళ్ళు ఎన్నుకోకుండా వాళ్ళు పూర్తిగా వాళ్ళు మండి వైద్యున్నారు. అదేవిధంగా అది ఒకటే కాకుండా అన్నీ కూడా రేట్లన్నీ ఎక్కించి పెట్రోల్ డీజిల్ కదా వంట గ్యాస్ కూడా అన్ని పూర్తి స్థాయిలో ఎక్కించి ఉన్నటువంటి కంపెనీలు కూడా స్టీల్ ప్లాంట్ అటువంటివన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏది నెరవేర్చుకోకుండా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఎక్కడ ఏం చూసినా కూడా పార్లమెంట్ అసెంబ్లీలో సాక్షిగా అప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సాక్షిగా అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు వాళ్ళంతా కూడా హామీ ఇచ్చారు. అన్నారు 5 కాకుండా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అది 5 సంవత్సరాలు కూడా కదలేదు. అది ఊడికిపోగా ఉన్నటువంటి స్టీల్ ప్యాంట్ 42 ప్రాణత్యాగాలతో ఎక్కువ అటువంటి స్టీల్ ప్యాంట్ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. డీజిల్ వంట గ్యాస్ కూడా విపరీతంగా పెంచారు.